ఏ అనే సంఖ్య 20% పెరిగినా బి అనే సంఖ్య వచ్చును, అయినా బి అనే సంఖ్య ఎంత శాతం తగ్గినా ఏ అనే సంఖ్య వచ్చును. చూడండి కంపల్సరీ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ 20% ఉంటుంది. ఎందుకంటే 20% పెరిగింది కాబట్టి బి అనేది 20% తగ్గితే మళ్ళీ అదే సంఖ్య వచ్చును అనుకుంటాం. నెక్స్ట్ తర్వాత ఆప్షన్ లో 16.66%, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 20%, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 30% ఉంది అనుకోండి. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఒక సంఖ్య 20% పెరిగితే వేరొక సంఖ్య బి అనే సంఖ్య వచ్చింది. సో నెక్స్ట్ బి అనే సంఖ్య ఎంత శాతం తగ్గితే ఏ అనే సంఖ్య వస్తుంది. ఓకే చూడండి, 20% అయితే కాదు, 20% కాకుండా వేరే ఏదైనా పిక్ చేయండి, బట్ 20% అయితే కాదు. ఓకేనా? ఫస్ట్ చూడండి ఎలా సాల్వ్ చేయాలి అంటే ఏ అనే సంఖ్య బి అనే సంఖ్య, ఇక్కడ ఏ అనే సంఖ్య 20% పెరిగినా బి అనే సంఖ్య వచ్చును అన్నాడు. ఫస్ట్ ఏ సంఖ్య మనకు తెలుసా? ఏ సంఖ్య మనకు తెలియదు. కాబట్టి ఏదో ఒక సంఖ్య తీసుకోండి, ఏదో ఒక సంఖ్య మీకు ఇష్టమైన సంఖ్య తీసుకోండి. సపోజ్ ఏ అనే సంఖ్య 20 అనుకున్నాం అనుకోండి, 20 పైన 20% పెరిగింది. సో 25% ఆఫ్ 20, 20 ఎక్కము 20 ఇలా 5 ఎక్కము 5 5 ఇలా, అంటే ఎంత పెరిగినట్టు 20% 20% 20 పైన 20% ఎంత 5. సో అవి పెరిగినట్లయితే ఏ సంఖ్య వస్తుంది? 25 అనే సంఖ్య వస్తుంది. నా వచ్చిన సంఖ్య బి, వచ్చిన సంఖ్య బి, ఇది ఎంత శాతం తగ్గితే మళ్ళీ 20 వస్తుంది. చూడండి పెరిగిన శాతము అనేది 20 పైన మనం కనుక్కుంటే తగ్గిన శాతము, తగ్గిన ఇప్పుడు చూడండి 25 నుండి 20 రావాలి అంటే, 25 నుండి 20 రావాలి అంటే ఆ సంఖ్య అయి తగ్గాలి. బట్ ఇక్కడ శాతం అడుగుతున్నారు, అనగా ఈ సంఖ్య ఎంత శాతం తగ్గాలి అనగా 25 నుండి 20 రావాలి అంటే తగ్గాల్సిన విలువ 5 బై ఈ సంఖ్య ఇచ్చిన సంఖ్య 25 ఇంటూ 100, 5 ఎక్కము 5 ఐదు 5 ఎక్కము 5 20, అంటే ఎంత తగ్గాలి? 20% తగ్గాలి. నెక్స్ట్ 50% పెరిగిన ఎంత తగ్గాలి? ఫస్ట్ ఆప్షన్ 50%, సెకండ్ ఆప్షన్ 33.33%, ఫోర్త్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ 40%, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్. ఓకే, నన్ ఆఫ్ దీస్ ఏది కాదు. నాలుగు ఆప్షన్ ఉన్నాయనుకోండి. మొదటిగా మనము 50% అనుకుంటాము, కానీ 50% 80% కూడా మెట్రిక్ చేయాలి. 50% అసలు కానే కాదు. ఓకేనా? ఫస్ట్ దాన్ని మెట్రిక్ చేసేయండి. మీ ఆన్సర్ 33.33% అవ్వచ్చు, లేదా 40% అవ్వచ్చు, లేదా ఏది కాదు కావచ్చు. ఓకే, ఫస్ట్ మనకు ఒక సంఖ్య ఏ అది 50% పెరిగింది అన్నారు. సపోజ్ నేను ఏ ఈక్వల్ 100 అనుకుంటున్నా. ఓకేనా? ఇది 50% పెరిగింది. ఏ సంఖ్య 100 అనుకోండి, 1000 అనుకోండి, 10,000 అనుకోండి, మీ ఇష్టం ఏదైతే సంఖ్య అనుకోండి. కానీ మీరు ఆ శాతాన్ని ఈజీగా కనుక్కునేలా చూసుకోండి. ఓకే చూడండి, ఏ ఈక్వల్ టు 100 తీసుకున్నట్లయితే ఏ పైన ఎంత శాతం పెరిగింది? 50% పెరిగింది. సో 50% ఆఫ్ 100 ఎంత? 50% ఆఫ్ 100 50 50 పెరిగింది ఏమవుతుంది? 150 అవుతుంది. అంటే బి అనే సంఖ్య 150కి సమానం అవుతుంది. ఇప్పుడు 150 అనే సంఖ్య, వచ్చిన సంఖ్య ఎంత శాతం తగ్గినా 100 వస్తుంది అన్నారు. అంటే 150 నుండి 100 రావాలి అంటే 150 అనే సంఖ్య ఫస్ట్ ఎంత తగ్గాలి? 50 తగ్గాలి. శాతం కావాలి, తగ్గడం కాదు, శాతం కాదు, తగ్గిన శాతం కావాలి. అనగా 150 నుండి 100 రావాలన్నా ఇది 50 తగ్గవాలను, ఆర్ 150. సో 50 బై 150 ఇంటూ 100, 51 53 1/3, 33.33% కి సమానం అవుతుంది. ఎంత శాతము
ఏ వ్యక్తి యొక్క వేతనం బి కన్నా 40% ఎక్కువ, ఆయన బి వేతనము ఏ కన్నా ఎంత శాతము ఎక్కువ, ఈయన వ్యక్తి యొక్క వేతనం బి కన్నా 40% తక్కువ. సో ఈ 40% ఎక్కువ అని ఇచ్చారు కాబట్టి చూడండి ఇక్కడ ఏ వ్యక్తి యొక్క వేతనం మనం కనుక్కోవాలి అంటే మొదటగా మనకు బి యొక్క వేతనం తెలియాలి, అవునా కదా. ఏ వేతనము బి వ్యక్తి కన్నా 50-40% ఎక్కువ కాబట్టి సపోజ్ బి యొక్క వేతనము 100 రూపాయలు అనుకున్నట్లయితే ఏ యొక్క వేతనం ఏమవుతుంది 100 పైన 40% 40 రూపాయలు ఎక్కువ అయితే ఏ వేతనం 160 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ ఆయన బి వేతనము ఏ వేతనం కన్నా ఎంత శాతం తక్కువ చూడండి. బి వేతనం మనకి ఎంత వచ్చింది, బి వేతనం 100 అనుకున్నాం కాబట్టి ఏ వేతనం 100, అదే బి వేతనం 1000 అనుకుంటే ఏ వేతనం 1400 రూపాయలు, బి వేతనం 10,000 అవుతుంది ఏ వేతనం 14,000 రూపాయలు అవుతుంది. అంటే ప్రతి 100 రూపాయల బి వేతనానికి ఏ వేతనము 180 రూపాయలు అవుతుంది. అంటే చూడండి ఏ వేతనానికి ప్రతి 180 రూపాయల ఏ వేతనానికి బి వేతనం 100 రూపాయలు అవుతుంది. చూడండి ఆయన బి వేతనము ఏ వేతనం కన్నా ఎంత శాతం తక్కువ చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే బి వేతనము ఏ వేతనం కన్నా 40 రూపాయలు తక్కువ చూడండి. బి వేతనము ఏ వేతనం కన్నా ఎంత శాతం తక్కువ అంటే చూడండి ఈ తక్కువ అనే శాతాన్ని మనము విత్ రెస్పెక్ట్ టు ఏ చెప్తున్నాం కాబట్టి డినామినేటర్ మనకు ఏ విలువ రావాలి. బి వేతనము ఏ వేతనం కన్నా 40 రూపాయలు తక్కువ, 40/100 = 22/7 28.56% కి సమానము. ఏ అనే సంఖ్య బి కన్నా 20% తక్కువ మరియు సి అనే సంఖ్య బి కన్నా 20% ఎక్కువ అయినా మొదటి ప్రశ్న సి అనే సంఖ్య ఏ కన్నా ఎంత శాతము ఎక్కువ నెక్స్ట్ రెండవ ప్రశ్న ఏ అనే సంఖ్య సి కన్నా ఎంత శాతము తక్కువ. మూడో ప్రశ్న ఏ అనే సంఖ్య సిలో ఎంత శాతము ఉండును. నాలుగో ప్రశ్న సి అనే సంఖ్య ఏలో ఎంత శాతము ఉంటుంది. ఓకే ఇప్పుడు చూడండి ఏ అనే సంఖ్య బి కన్నా 20% తక్కువ మరియు సి అనే సంఖ్య బి కన్నా 20% ఎక్కువ. ఏ అనే సంఖ్య బి కన్నా 20% తక్కువ మరియు సి అనే సంఖ్య బి కన్నా 20% ఎక్కువ. అంటే చూడండి ఇప్పుడు మనం బి సంఖ్య తెలిసినట్లయితే ఏ సంఖ్య తెలుస్తుంది, ఎందుకంటే ఏ అనే సంఖ్య బి కన్నా 20% తక్కువ. బి అనే సంఖ్య ఎంత ఉంటుందో దానిలో 20% ఏ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా సి అనే సంఖ్య కూడా బిలో చూడండి సి అనే సంఖ్య బి కన్నా 20% ఎక్కువ, అంటే బి సంఖ్య ఎంత ఉంటుందో బి కంటే 20% ఎక్కువగా సి ఉంటుంది. కాబట్టి సపోజ్ మనం బి ఈక్వల్ టు 100 అని తీసుకున్నట్లయితే ఏ అనే సంఖ్య బి కన్నా 20% తక్కువ. ఏ అనే సంఖ్య బి కన్నా 20% తక్కువ అనగా 100లో 20% ఎంత, 20 తక్కువ. 20 తక్కువ అనగా ఏ అనే సంఖ్య 80కి సమానం అవుతుంది. నెక్స్ట్ ఏ అనే సంఖ్య
संख्य बी कन्ना 20 శాతం ఎక్కువ బి అనే సంఖ్య 100 20 శాతం ఎంత 20 20 ఎక్కువ అంటే 120 కి సమానం అవుతుంది సో ఏ అనే సంఖ్య 80 కి సమానము సి అనే సంఖ్య 120 కి సమానము ఇందులో మొదటి ప్రశ్న సి అనే సంఖ్య ఏ కన్నా ఎంత శాతం ఎక్కువ సి అనే సంఖ్య ఏ కన్నా ఎంత శాతం ఎక్కువ చూడండి సి అనే సంఖ్య 120 కి సమానము ఏ అనే సంఖ్య 80 కి సమానము అంటే సి అనే సంఖ్య ఏ కన్నా ఎంత శాతం అధికంగా ఉంది సారీ ఫస్ట్ మొత్తం ఓట్లలో 60% చెల్లిన ఓట్లను పొంది 760 ఓట్ల మెజారిటీతో గెలుపొందును మొత్తం ఓట్లలో 90% చెల్లిన ఓట్లు అయినా చెల్లని ఓట్ల సంఖ్య ఎంత ఫస్ట్ ఆప్షన్ 100 సెకండ్ ఆప్షన్ 200 థర్డ్ ఆప్షన్ 300 ఫోర్త్ ఆప్షన్ 400 ఓకే ఇక్కడ ఏ మరియు బి ల మధ్య ఎలక్షన్ జరిగింది అందులో ఏ అనే వ్యక్తికి మొత్తం ఓట్లలో మొత్తం చెల్లిన ఓట్లు చూడండి ఏ మొత్తం ఓట్లలో 60% చెల్లిన ఓట్లు పొంది 760 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు అంటే చూడండి ఇందులో కొన్ని చెల్లని ఓట్లు కూడా ఉన్నాయి మొత్తం ఓట్ల సంఖ్య 100% సమానమైతే అందులో 90% మాత్రమే చెల్లిన ఓట్లు అనగా మిగిలిన 5% చెల్లని ఓట్లు లేదా ఇన్వాలిడ్ ఓట్స్ అవుతాయి ఓకేనా మొత్తం ఓట్ల సంఖ్య 100% సమానమైతే అందులో 90% ఓట్లు మాత్రమే చెల్లిన ఓట్లు అనగా చెల్లిన ఓట్ల సంఖ్య ఏమవుతుంది 5% సమానమవుతుంది ఇందులో ఒక వ్యక్తికి ఏ అనే వ్యక్తికి 60% చెల్లిన ఓట్లు వచ్చినట్లయితే చెల్లిన ఓట్లు వచ్చే అతను 760 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడని మనకి ఇచ్చారు ఓకే ఇప్పుడు చూడండి మనం మొత్తం ఓట్ల సంఖ్యని 100 అనుకున్నట్లయితే మొత్తం ఓట్ల సంఖ్య 100 ఇందులో 90% చెల్లిన ఓట్లు అంటే చూడండి 95 చెల్లిన ఓట్లు అనగా చెల్లిన ఓట్ల సంఖ్య ఏమవుతుంది మొత్తం ఓట్లలో 95 చెల్లిన ఓట్లు అనగా 5 చెల్లని ఓట్లు అవుతాయి అంటే చూడండి మీరు 100కి 95 చెల్లిన ఓట్లు అయితే 100కి 5 చెల్లని ఓట్లు ఒకవేళ ఇక్కడ 1000 తీసుకున్నారనుకోండి 1000కి 950
చెల్లిన ఓట్ల అయితే 50 చెల్లని ఓట్ల సంఖ్య అవుతుంది. అంటే చూడండి, నెక్స్ట్ తర్వాత చెల్లిన ఓట్లలో ఒక వ్యక్తికి 60% ఓట్లు వచ్చాయి అనగా దీని అర్థం ఏంటి, ఏ వ్యక్తి మొత్తం ఓట్లలో 60% చెల్లిన ఓట్లు వచ్చినాయి అంటే అర్థం ఏంటి, ఆ బి అనే వ్యక్తికి చెల్లిన ఓట్లలో 40% వచ్చినట్టే కదా. ఏ అనే వ్యక్తికి చెల్లిన ఓట్లలో 60% వచ్చినట్లయితే బి అనే వ్యక్తికి చెల్లిన ఓట్లలో 40% వచ్చినట్టే కదా. అంటే చూడండి, ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి కంటే 20% చెల్లిన ఓట్లు అధికంగా వచ్చాయి అవునా కదా. ఏ అనే వ్యక్తికి బి కన్నా 20% చెల్లిన ఓట్లు అధికంగా వచ్చాయి అంటే మెజార్టీ ఏ అనే వ్యక్తికి బి కన్నా 20% ఎక్కువ వచ్చింది. అంటే చూడండి, మెజార్టీ మనకి ఎంత ఇచ్చారు చెప్పండి, 20% మెజార్టీ వచ్చేసి 20%. ఏ అనే వ్యక్తికి 20% మెజార్టీ వచ్చేసి ఎంత ఇచ్చారు చెప్పండి, 760. అంటే చూడండి, 20% మెజార్టీకి, అంటే చూడండి ఇక్కడ మెజార్టీ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, 20% వచ్చింది. 20% దేనిపైన, చెల్లిన ఓట్ల పైన వచ్చింది. చూడండి, మెజార్టీ 20% చెల్లిన ఓట్ల పైన. సో చెల్లిన ఓట్ల సంఖ్య ఎంత, 95. 95 లో 20% ఎంత, 20% ఆఫ్ 95 ఈక్వల్ టు 20% ఆఫ్ 95. 10% కి 9.5 అవుతాయి, 20% కి 19 అవుతుంది. ఓకే, మెజార్టీ ఎంత వచ్చింది, 19. అంటే చూడండి, మొత్తం ఓట్ల సంఖ్య 100 అనుకున్నట్లయితే మనకు మెజార్టీ 19 వచ్చింది, కానీ వాళ్ళు మనకి ఇచ్చిన మెజార్టీ ఎంత, 760. అంటే చూడండి, మీరు 100 అనుకుంటే మీకు 19 మెజార్టీ వచ్చిందండి, అదే 200 అనుకుంటే మెజార్టీ 37 వచ్చేది, 300కి 57, 400కి 76. అలాగే మొత్తం ఓట్ల సంఖ్య 1000 అనుకున్నారనుకోండి, మెజార్టీ 190 వచ్చేది. అదే 10,000 అనుకుంటే 1900 ఓట్ల మెజార్టీ వచ్చేది. అంటే చూడండి, మనకు మెజార్టీ ప్రతి 100కి 19 వస్తుంది, మొత్తం ఓట్ల 100కి 19 ఓట్ల మెజార్టీ వస్తుంది, కానీ మనకు వారు ఇచ్చిన మెజార్టీ ఎంత, 760. సో 760 రావాలి అంటే మనకు వచ్చిన మెజార్టీని దేంతో మల్టిప్లై చేయాలి, 19 4 76 40తో గుణించాలి. అనగా ఇప్పటి వరకు ఉన్న విలువ ప్రతి అన్నిటిని కూడా 40తో గుణించాలి. అంటే మొత్తం ఓట్ల సంఖ్య ఏమవుతుంది, 100 × 40 4000 అవుతుంది. చెల్లిన ఓట్లు ఎంత, 95 × 90 అవుతుంది. చెల్లిన ఓట్ల సంఖ్య ఎంత, 5 × 40 200 ఓట్లకి సమానం అవుతుంది.